आंध्र साहित्य भाग्य विधाता नन्नय्य भट्टारकुडु आ महाकविनी आदरिंची आंध्र महाभारत रचनकु प्रेरेपिंचिन महाराजु राजराज नरेंद्रुडु राजराज नरेंद्रुनि पट्टाभिषेकं नन्नय्य आंध्र महाभारत అవతరణకు శ్రీకారం. ఈ రెండు జరిగి 2022 సంవత్సరానికి 1000 ఏళ్లు పూర్తయింది. ఈ చారిత్రక సహస్రాబ్ది ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ భాగంగా రాశి కేర్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ నిర్వహిస్తున్నారు. టూ వే ట్రాఫిక్ కావాలని అందుకని మేము శరాక విద్వత్సవర్చన పురస్కారం అని ప్రతి సంవత్సరం ఒక సుమారు 50,000 దాకా ఖర్చు పెట్టి చేస్తున్నాం. మొన్ననే 17వ తారీఖున మా స్వగ్రామం గొల్లపల్లిలో తిరుపతిలో ఉన్నటువంటి సముద్రాల లక్ష్మణయ్య గారిని మహావిద్వాంసులు వారికి ఈ పురస్కారం సమర్పించుకుని వచ్చాం. అప్పుడు నేను అనుకున్నాను ఇక పైన ఏ పురస్కారము పుచ్చుకోకూడదు ఇవ్వటమే తప్ప అని. కానీ ఇంత బరువు మా ఆత్మీయుడైనటువంటి వాళ్ళు నన్ను శిక్షించడానికి పెట్టారు ఈ బరువుని. సరే ఎట్లాగో తీర్చుకుంటాను దీని బరువుని ఏదో ఆ రకంగా. తర్వాత అతి ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏమిటంటే ఈ రాజమహేంద్రవరం నగరంలోనే నాకు చాలా అత్యంత ఆత్మీయుడైనటువంటి చింతలపాటి బుచ్చి వెంకట రామకృష్ణ శర్మ అని ఆయన్ని దివాన్ చంద్ర శర్మ గారు అంటారు. ఆయన ఒక 7-8 ఏళ్ల క్రితం నన్నయ్య వాంగ్మయ వేదిక అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి 3-4 నెలల కిందట ఆయన స్వర్గస్థులైనారు. ఆయన్ని కూడా మనం ఈ నన్నయ్య సహస్రాత్యుత్సవ సందర్భంగా స్మరించవలసినటువంటి అవసరం ఉంది. వారిని వారి స్మరణతో నా ఈ ప్రసంగాన్ని ముగిస్తూ సెలవు. మహాభారతం తెలుగు భాషలో అవతరించి 1000 సంవత్సరాలైంది ఈ సంవత్సరం నాటి. అంటే ఆ రాజరాజ నరేంద్రుడు ఆస్థాన కవి పండితుడు అయిన నన్నయ్య గారికి మహాభారతం అంటే వ్యాస మహర్షి రాసిన మహాభారతాన్ని సంస్కృతంలో రాసిన దాన్ని తెలుగులోకి అనువదించమని చెప్తే ఆంధ్ర భాషలోకి వచ్చి 1000 సంవత్సరాలైన సందర్భంగా ఆంధ్ర మహాభారత అవతరణ సహస్రాబ్ది, అదేవిధంగా నన్నయ్య సహస్రాబ్ది మహోత్సవాలు, దీంతోపాటు రాజరాజ నరేంద్ర చోళుడి పట్టాభిషేకం జరిగి సహస్రాబ్ది, ఇన్ని అద్భుతమైన ఘట్టాలతో ఇక్కడ ఈరోజు రాశి కేర్ సంస్థ అయిన మా సంస్థ ద్వారా మన సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో ఇక్కడ అద్భుతంగా ఒక ప్రారంభం చేసుకుంటున్నాము. ఈరోజు 23 జూలై ఈ రాజమహేంద్రవరంలో నిజంగా శతాబ్దాల చరిత్ర గల ఈ సుందర నగరంలో ఇక్కడే పుట్టింది మన ఆంధ్ర మహాభారతం. కాబట్టి ఇక్కడ రోజంతా కూడా ఒక ఈ సాహిత్యానికి సంబంధించి ప్రసంగాలు, ఎందరో కవులు వాళ్ళందరి సమ్మేళనం, కవి పూజా మహోత్సవం ఇక్కడ జరుగుతోంది. ఈ ప్రాంగణంలో చూడండి, ఈరోజు ఒక 10 కాలేజెస్ నుంచి, స్కూల్స్ నుంచి పిల్లలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇటువంటి ప్రసంగాల్ని వింటున్నారు. అంటే ఈ పిల్లలందరికీ కూడా ఈ భారతాన్ని గురించి తెలుసుకున్నందుకు వారికి ఒక జ్ఞానమే కాకుండా ఈ పిల్లలు ఒక మన భాష యొక్క గొప్పతనం, మన భాష యొక్క విలువల్ని కూడా ఒక విలువలతో పెరగడం ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా పిల్లలందరూ కూడా నేర్చుకునే ఒక అవకాశం. ఈ ప్రాంగణంలో ఎందరో మహామహులు, ఈ రాజమహేంద్రవరానికి సంబంధించిన మహామహులు అందరూ కూడా మా ఈ కార్యక్రమంలో భాగం పంచుకుని అందరూ మాకు సహకరిస్తున్నారు. ఈరోజు ఈ అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ రామ్ మాధవ్ గారు, మన ఆర్ఎస్ఎస్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, వారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా స్థానికంగా ఇక్కడ ఎంపీ మార్గాని భరత్ గారు, ఎమ్మెల్యేలు మనకి ఆదిరెడ్డి భవానీ గారు, అలాగే జకంపూడి రాజా గారు, ఇంకా మన నన్నయ్య విశ్వవిద్యాలయం నుంచి వారి వీసీ, వీరందరూ కూడా ఇంకా ఎందరో మహానుభావులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాలలోనూ జరుగుతాయి. రేపు
వచ్చే 30వ తేదీ జూలైన విశాఖపట్నంలో రోజంతా ఇదే విధంగా కవి పూజ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు నెల 13వ తేదీ హైదరాబాద్లో తెలుగు యూనివర్సిటీలో రోజంతా కూడా ఈ కార్యక్రమాలు అలాగే అక్కడ కూడా జరుగుతాయి. ఈ విధంగా ఈ మూడు కార్యక్రమాలతో ఇది ప్రారంభించుకున్నాం. ఇది ప్రారంభం మాత్రమే, ఇది ఒక దినదిన ప్రవర్ధమానమై మన భాషని సంరక్షించుకునే విధంగా, మన సంస్కృతిని సంరక్షించుకునే విధంగా మనం ఎన్నో కార్యక్రమాలు ముందుకు జరగాలని పిల్లలందరూ పెద్దలు అందరూ కూడా దీనికి సహకరిస్తూ ముందుకు వస్తున్నారు. వారందరూ కూడా పాల్గొంటున్నారు. ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో మాకు ఒక అవకాశం ఈరోజు కలిగినందుకు మేము ఎంతో ఈ అదృష్టంగా భావిస్తూ ఇటువంటి ఒక చక్కని కార్యక్రమాన్ని మన భారత సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఇవన్నీ కూడా మేము ఆజాదీక అమృత్ మహోత్సవ్లో భాగంగా మేము చేస్తున్నాము. మా సంస్థ రాశి కేర్స్ తరఫున నా పేరు, నేను డాక్టర్ సుహాసిని ఆనంద్, రాశి కేర్ సంస్థ ప్రతినిధిని.